భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. గ్రూప్ టూకు సంబంధించి ప్రాథమిక కీలో చాలా తప్పులు అనేవి ఉన్నాయి. దానికి సంబంధించి గ్రూప్ టూ ప్రాథమిక కీ నింద తప్పులే అనే న్యూస్ని మనం ఈరోజు చూడొచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రధాన శత్రువు ప్రభుత్వం మరియు ఏపీపీఎస్సీ అని యువత మండిపడుతోంది. ఏపీపీఎస్సీ చేపట్టే ప్రతి నియామక పరీక్ష గందరగోళానికి గురి చేస్తోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ నెల 5న 446 గ్రూప్ 2 పోస్టులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇదంతా తప్పుల తరగ్గా ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్క్రీనింగ్ ప్రాథమిక కీలో 12 తప్పులు దొరలాయి. మరో 5 ప్రామాణిక ప్రశ్నలకు సైతం తప్పుడు సమాధానాలున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. సుమారు 30 ప్రశ్నలకు అనువాదం సరిగ్గా లేక సమాధానాలు పెట్టలేకపోయామని తెలుగు మీడియం అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రశ్నలకైతే సరైన సమాధానాలు ఆప్షన్లో లేవని మండిపడుతున్నారు. కీపై ఈ నెల 16వ తేదీలోపు అభ్యంతరాలు తెలపాలని ఏపీపీఎస్సీ కోరింది. గతంలోనూ ఇలానే తప్పుల తరపుగా కీను విడుదల చేసి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వివరించారని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా అలాగనే చేస్తే తామంతా రోడ్డున పడాల్సి వస్తుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోపక్క గ్రూప్ 2 స్క్రీనింగ్ కట్ ఆఫ్ గందరగోళం, నిరుద్యోగులతో చెలగాటం, 1:12 ప్రతిపాదికనపై నిరసనలు, ఓపెన్లో రిజర్వ్డ్ మెరిట్ కు ఎసరు, ఇదే విధానంలో 26న గ్రూప్ 1 పరీక్ష, అయోమయంగా ఏపీపీఎస్సీ వ్యవహార శైలి, నిరుద్యోగ జీవితాలతో ఏపీపీఎస్సీ చెలగాటమాడుతోంది. గ్రూప్ 2 స్క్రీనింగ్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్కుల వ్యవహారం గందరగోళంగా మారింది. ఎంపిక విధానంపై కమిషన్ స్పష్టత ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రిలిమ్స్ కు 1:50 విధానంలో అభ్యర్థులను ఎంపిక చేయగా ప్రస్తుతం దానిని 1:12 నుంచి 1:15 వరకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీపీఎస్సీ ఇదే నిర్ణయానికి కట్టుబడితే లక్షలాది మంది అభ్యర్థులు మెయిన్స్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జనరల్ కేటగిరీలో అనగా ఓపెన్ అభ్యర్థులను అనుమతించకూడదనే రాజ్యాంగ విరుద్ధ నిర్ణయంపై ఆ కేటగిరీ అభ్యర్థులు మండిపడుతున్నారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు పలుమార్లు ఇదే విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం శోచనీయం. ఇదే విషయంపై ఏపీపీఎస్సీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా లేఖ రాశారు. ఇటీవల 447 గ్రూప్ 2 పోస్టులకు నిర్వహించిన పరీక్షకు 295,036 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణతో పాటు తెలుగు అనువాదంలోనూ ప్రశ్నలు తప్పుల తరగ్గా వచ్చాయి. చివరకు ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీలోనూ 10 ప్రశ్నల సమాధానాల్లో తప్పులు దొరలాయి. ఆ సమాధానాలకు గ్రేస్ మార్కులు కలపకుండా ఫలితాలు విడుదల చేస్తే నష్టపోతామని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయంలో అభ్యర్థులకు అన్యాయం జరిగితే ఆందోళన తప్పదని నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు హెచ్చరిస్తున్నారు. పాత పద్ధతిలోని స్క్రీనింగ్ నుంచి మెయిన్స్ కు 1:50 ఎంపిక చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతకంటే ముందు కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కులను వెల్లడించాలని కోరుతున్నారు. 2016లో గ్రూప్స్ పరీక్షల్లో 1:50 ఎంపిక చేయగా ప్రస్తుతం అందుకు భిన్నంగా వివరిస్తే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రూప్ 2 తరహాలోనే పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగాలకు స్క్రీనింగ్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ ప్రతిపాదించింది. ఇదే విధానంలో ఈ నెల 26న గ్రూప్ 1 స్క్రీనింగ్ అనగా ప్రిలిమ్స్ నిర్వహించడం గమనార్హం. పాత పద్ధతుల్లోనే ఎంపిక చేయాలి అని హేమంత్ కుమార్ ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఏపీపీఎస్సీ నిర్వహణ అన్ని పరీక్షల్లో 1:50 చొప్పున అనగా 1:50 అభ్యర్థులను ఎంపిక చేయాలి. జనరల్ కేటగిరీ జాబితాలో రిజర్వ్డ్ మెరిట్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలి. గ్రూప్ 2 స్క్రీనింగ్ కి అనువాదంలో లోపాలను సరిచేసి వాటికి గ్రేస్ మార్కులను తక్షణమే ప్రకటించాలి. యూపీఎస్సీ తరహాలోని ఏపీపీఎస్సీ కూడా అభ్యంతరాలను ఆన్లైన్లో అభ్యంతరాలను స్వీకరించాలి. ఇందుకోసం గడువును పొడిగించాలి. హాల్ టికెట్లో తప్పిదాల వల్ల విశాఖలో పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాయలేకపోయిన 7375 మంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించాలి. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన గ్రూప్ 3 కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు అన్ని విభాగాలకు నోటిఫికేషన్ను తక్షణమే జారీ చేయాలి. ఇందుకు ముందస్తుగానే విద్యార్థులు సిలబస్ వివరాలను వెల్లడించాలి అని ఇక్కడ మనకు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇతను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం కూడా ఆమోదించాల్సినటువంటి విషయాలే. 1:50 మనకు మెరిట్ లిస్టులో తీయాలి. అలాగే గ్రూప్ 3 375 మంది రాయలేకపోయారు, వాళ్ళందరికీ కూడా మరొకసారి పరీక్ష పెట్టాలి. అలాగే గ్రూప్ 3 కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులను కూడా సంబంధించిన నోటిఫికేషన్ కూడా అది విడుదల చేస్తామని చెప్పి దాన్ని ఇంకా పెండింగ్లోనే పెట్టారు. దాన్ని కూడా విడుదల చేస్తే చాలా మంది ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా
ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇది ఈరోజు గ్రూప్ టూ కు సంబంధించిన సమాచారం. గ్రూప్ టూ ప్రాథమిక కీలో చాలా తప్పులు అనేవి ఉన్నాయి. ఇక్కడ టోటల్ గా 12, దాంతోపాటు మరో 5 ప్రశ్నలు సైతం తప్పుడుగా ఉన్నట్లు, ఇక్కడ టోటల్ గా 17 క్వశ్చన్లు మనకు తప్పుగా ఉన్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే కట్ ఆఫ్ విషయంలో కూడా చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్ళీ దీనికి ఏపీపీఎస్సీ స్పష్టమైన విధానం ప్రకటిస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి సమాచారం. మరి ఇలాంటి సమాచారం ప్రతిరోజు కూడా మన భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఆ సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మీరు మన భాస్కర్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.